సార్ నమస్కారం సార్ మాది దివానిపల్లెం గ్రామం కవిటిమాటలో శ్రీకాకుళం జిల్లా మేము ముంబై వచ్చాము మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ముంబై వస్తూనే ఉంటాం అలా ఈ సంవత్సరం కూడా వచ్చాము కిడ్నీ పేషెంట్ మిత్రులు ముందే చెప్పాము కూడా చెప్పినా సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పట్టించుకోవడం లేదు ఇప్పుడు కూడా మనిషి చనిపోవడం జరిగింది ఇప్పటికైనా పట్టించుకుంటారని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం లాక్డౌన్ కారణం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాము అలాగే ఇక్కడ ఉన్నారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అసలు ఈ మధ్యన మా దగ్గర నిన్న కిడ్నీ పేషెంట్ కూడా చనిపోయారు ఎలానే లాక్డౌన్ కారణం వల్ల మెడిసిన్స్ ఏమీ సరిగ్గా అతనికి అందకపోవడం వల్ల అతను చనిపోవడం జరిగింది అన్న ఇలాగే లాక్డౌన్ కొనసాగితే ఇంకా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటామని हम लोग को या वहाँ से मुंबई आया फिशिंग करने के लिए मच्छी पकड़ने के लिए इधर हम लोग को अभी कोरोना वायरस से बहुत तकलीफ हो गया यहाँ पर हम लोग को इधर मच्छर काटते कुछ कुछ हुआ थे बहुत इबंद हुआ थे यहाँ पर हमारा हम लोग को यहाँ से हमारा आंध्र में भेजे गए तो बस कुछ डाल के भेजे गए तो वहाँ पर हम लोग को क्वारंटाइन में रख के तभी चलेगा अब एक एक बोट में दस दस आदमी आए आठ आदमी आए नौ आदमी आए ऐसा हम लोग को यहाँ से हमारा आंध्र में भेजने के तो सबको नमस्कार करते हैं केंद्र प्रभुत्व राष्ट्र प्रभुत्व और NFF लक्ष्मी देवी को नमस्कार पब्लिक बोलती जनता से जनता तक हम आपकी खबर सरकार और अन्य सेवाओं तक पहुंचाने की कोशिश करेंगे वीडियो बनाकर हमें भेजें ईमेल और व्हाट्सएप पर